టీచర్లు బాగా చెప్తున్నారా నువ్వు ప్రతిరోజు మాంటర్ చేసుకుంటూ విద్యని విద్యను బాగా పెంచుతున్నావు అని వాళ్ళు సరికైతున్నారా? ఎందుకు సరికైతున్నారు? పేదరికం అండ్ కరోనా పుష్ చేసినటువంటి పేదరికం, దాని ద్వారా పాపం పిల్ల తల్లిదండ్రులు కనీసం ఆ 10,000 ఆ 20,000 కూడా కట్టలేని పరిస్థితిలో, ఆ కట్టడానికి అప్పు పుట్టని పరిస్థితిలో గవర్నమెంట్ సరి చేస్తున్నారు, అవునా? బట్ దాన్ని రోజులు రాజకీయంగా వాడుకుంటున్నారు. ఎంత దుర్మార్గం అది! ఏ కేరళలోనో, ఏ ఢిల్లీలో, ఏ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పెట్టుబడి బాగా పెడుతున్నారు. సో అది అక్కడ పెరిగిందంటే ఒక లెక్క ఉంది, కానీ ఇక్కడ పిల్లల సంఖ్య గవర్నమెంట్లో సెక్టార్లో గవర్నమెంట్ స్కూళ్ళలో పెరిగిందంటే దట్ ఈస్ నాట్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్ పాజిటివ్ ఇంటర్వెన్షన్స్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ పుషింగ్ బై పావర్టీ కదా. సో ఇవన్నీ కూడా మనకి చాలా క్లియర్గా కనబడుతున్నవి. సో ఇవన్నీ కూడా పేదరికపు యొక్క మన అంటే పేదరికాన్ని మళ్ళీ అతను పెంచుతున్నాడు, తగ్గించడం పోయే బదులు. సో ఈ విద్య లేకుండా చేయడం ద్వారా, సో విద్య లేకపోతే ప్రశ్నించేది ఉండదు, సో విద్య లేకపోతే ఎంపవర్మెంట్ ఉండదు, విద్య లేకపోతే తెలివి ఉండదు, విద్య లేకపోతే కాస్ట్ లేబర్ ప్రసక్తి రాదు, చీప్ దొరుకుతారు వాళ్ళందరికీ కూడా, పెద్ద రైతులకి, సో పెద్ద ఇండస్ట్రీస్లకి, పెద్ద వ్యాపారస్తులకి. సో వాళ్ళకి చీప్ లేబర్ కావాలి, క్వశ్చన్ చేయని పరిస్థితి రావాలి. ఎవ్వరు కూడా వాళ్ళని ఏదైనా తప్పు చేస్తున్నారంటే, ఇప్పుడు నాలంటూ ఎట్లా వచ్చింది కదా, నాలంటూ ఎట్లా వచ్చింది ఇక్కడికి, ఎందుకు ప్రశ్నిస్తున్నాను నేను? ఇప్పుడు నాకు విద్య లేకపోతే నేను ఎట్లా ఉండేవాడిని? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ విద్య ఇవ్వకపోతే నేను ఎక్కడ ఉండేవాడిని? ఇప్పటికి ఎప్పుడు చచ్చిపెట్టాను, అది వేరే విషయము. యావరేజ్ లివింగ్ లాంగ్ రూట్ ఎంత ఉంటుంది? ఇప్పుడు అంటే బతుకుతూ నేను హ్యాపీగా ఉన్నాను, కానీ బికాస్ ఆఫ్ మై లాట్ ఆఫ్ దిస్ ప్రాస్పరిటీ. లేకపోతే ఐ వుడ్ హావ్ బికమ్ ఏ చైల్డ్ లేబర్, ఐ వుడ్ బికమ్ ఐ వుడ్ హావ్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 35, 40, 45 మాక్సిమం. నాతో పడిన పిల్లలందరూ చచ్చిపోయారు, మా పరిస్థితి ఎవరు లేరు, నేనే సీనియర్ మోస్ట్ ఇప్పుడు లివింగ్లో. ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇట్ ఇస్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి మనకు అన్ని అర్థమవుతున్నాయి కాబట్టి, దుర్మార్గుల పాలన అర్థమవుతుంది కాబట్టి నవాయి క్వశ్చనింగ్. సో ఈ డజంట్ వాట్ దిస్ క్వశ్చనింగ్ న్యాచురల్లీ. అందుకని కింద నుంచి పేద వాళ్ళ దగ్గర నుంచి రావద్దు. క్వశ్చనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ క్వశ్చనింగ్ ఎవరు చేస్తారంటే, ఎంత విక్టిమైజ్డ్ ఫ్యామిలీస్ ఉంటే అక్కడి నుంచి వస్తే అక్కడి నుంచి ఫస్ట్ సాంగ్ వస్తుంది చాలా మందికి. మొన్న ఒకతను నాకు ఒక పెద్ద ఆయనే, ఒక పెద్ద రైతు సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఒక ఆయనే ఒక ఎస్ఎంఎస్ పెట్టాడు. ఒక పెద్ద సైకిల్ వేశాడు, చాలా కాంప్లికేటెడ్ సైకిల్ వేసి ఇది ఉండాలి అది ఉండాలి అంటే ఆయన మొత్తం అరౌండ్ వ్యవసాయం మీద పెట్టాడనమాట. సో వీళ్ళకి మార్కెటింగ్ ఉండాలి, వీళ్ళకి అది ఉండాలి, సస్టైనబుల్ అగ్రికల్చర్ ఉండాలి, అన్ని పెట్టాడు. ఒక మేబీ ఒక 60-70 పదాలు వాడాడు. అంటే ఆయన ఏమంటాడంటే, ఫైనల్గా ఇట్ లీడ్స్ టు పేదరిక నిర్మూలన అంటాడు. నేను కొంచెం ఇంట్రెస్ట్ చూశాను, అది ఏంటబ్బా అని బాగా జూమ్ చేసుకుని అన్ని పదాలని అర్థం చేసుకున్నాను. విచిత్రం ఏంటంటే, అందులో విద్య అనే పదం లేదు,